వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెసుజివ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి, ఆల్రెడీ మీరు లాస్ట్ వ్లాగ్ చూసారు కదండి, పార్ట్ 1 అని పెట్టాను, అది కూడా వినాయక చవితి రోజు. అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా పెడతానని చెప్పాను కదా, అది కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. సో మార్నింగ్ అయితే పూజలు బాగా చేసుకున్నారు కదా అందరూ, నేను కూడా బాగా చేసుకున్నానండి. అలాగే దాని తర్వాత ఎన్నో పనులు ఉంటాయి కదా, అంటే మార్నింగ్ పనులు అయిపోయాక లంచ్ సెక్షన్ వరకైతే మీకు పార్ట్ 1 గా పెట్టాను. లంచ్ తర్వాత పనులు చూపిస్తున్నానండి. లంచ్ అవ్వగానే నాకు ఫుల్ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. అసలు అంట్లు అయితే ఫుల్ గా పడతాయి కదా, మనం పూజకి సంబంధించిన ప్రసాదాలన్నీ రెడీ చేసామంటేనే ఫుల్ వర్క్స్. లంచ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ సెక్షన్ కొంచెం ఫ్రీ అయ్యానండి, సో అందుకని ముందు అంట్లు కంప్లీట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాను కదా. అలాగే మా అక్క వాళ్ళ బాబుది కూడా బర్త్డే ఉందండి, కేక్ కటింగ్ తర్వాత నేనైతే ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతాను, అది కూడా మీకు వ్లాగ్ షేర్ చేస్తాను. ఎప్పుడు నేను నైట్ చేసుకుంటాను, లేదంటే ఇంకా అసలు నాకు ఓపిక లేదు అనిపిస్తే మాత్రమే మార్నింగ్ సెక్షన్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ సెక్షన్ నా వర్క్స్ అయితే ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకు ఏమిటా అనుకుంటున్నారా, ఆల్రెడీ చెప్పాను కదండి ఈవినింగ్ అయితే మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయని. అది కూడా మా కోలాటం డాన్స్ ఉందండి. కోలాటం డాన్స్ రెండు వేరు వేరండి, కోలాటం వేరు అలాగే డాన్స్ రెండు చేస్తున్నాము. అలాగే నా అంట్లు కంప్లీట్ అవ్వగానే పాలు తోడేస్తున్నానండి, పాలు కూడా ఒక పక్కన పెట్టేశాను, లైట్ గా వేడైనవి, వేడవగానే పెరుగు కలిపి పెట్టేస్తున్నాను, రాత్రికి చక్క తోడుకుంటుందిలే అని చెప్పి. ఈ రోజు మన కోలాటం కి ప్లస్ డాన్స్ కి కావాల్సిన శారీ అయితే చూపించేస్తున్నాను. ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉండుంటుంది, ఈ వీడియోస్ చూసే వాళ్ళకి, నన్ను రోజు రెగ్యులర్ గా ఫాలో అయ్యి వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈ శారీ గురించి ఐడియా ఉండుంటుంది. మొన్న చెప్పాను కదండి కోలాటం కి శారీస్ తీసుకుంటాం 12 మెంబర్స్ కి అని చెప్పి, ఇదిగోండి ఈ శారీని ఇప్పుడు నేను కట్టుకోబోయేది. హాయ్ అండి, ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను, ఆల్రెడీ లేట్ అయిపోయింది, అంటే లేట్ అంటే 6:30 కి 7 కల్లా ప్రోగ్రామ్ కదండి, ఇప్పుడు 6 అయింది. తర్వాత కేక్ కటింగ్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయాక వెళ్తాను, అక్కడ ఒక 1/2 అవర్ ఈజీగా పట్టేస్తుంది. ఇదిగోండి నా శారీ, బాగా మేకప్ వేసినట్టుంది కదా, ఏం లేదండి జస్ట్ పౌడర్ రాశాను అంతే, అంతకు మించి ఏం చేయలేదు. ఇదైతే మేకప్ ఫుల్గా అయితే వేయలేదు, ఆల్రెడీ నేను మేకప్ వీడియో కూడా పెట్టాను ఎలా వేసుకుంటాను ఏంటి అనేది. ఇదైతే చేశాను, ప్రజెంట్ అయితే నా శారీ లుక్ కూడా ఇదిగోండి. నెక్స్ట్ చాలా టైం అయిపోయింది కదా, అక్కడికి వెళ్ళాక చిన్న బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, వీడియో చిన్న క్లిప్స్ అయితే పెడతాను, అక్కడ ఏ డాన్స్ వేసాము కూడా చెప్తాను, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి మన బుడ్డి బాబుది కేక్ అయితే రెడీ అయిపోయింది. మా బాబుది నేమ్ ఏంటి అనుకుంటున్నారా, మయాన్ష్ అండి, వాడిని అన్షు అని పిలుస్తాం. సో వాడికి ఫేవరెట్ వచ్చి డోరేమాన్ ది, సో వాడైతే ఇవే అడిగాడు డోరేమాన్ కేక్ కావాలని. మేమైతే ఇది ప్లాన్ చేసుకుని ఇదైతే ఆర్డర్ ఇచ్చేసాము, ఇది కంప్లీట్ గా వచ్చాక వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట, కేక్ 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 అని. ఆ బొమ్మలు చూస్తేనే వాళ్ళకి అదో ఆనందం వచ్చేస్తుంది కదా. వాడు ఫేస్ చూడండి పాపం, అందులో వాడికి కొంచెం ఫీవరిష్ గా ఉన్నాడు, అందుకనే పాపం కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కేక్ చూడంగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది అనమాట. ఇదిగోండి మా కేక్ అయితే రెడీ అయిపోయింది, ఒకసారి చూపించేస్తున్నాను. అందరు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు, డోరేమాన్ సుజుకా జియో. నాకు మా పిల్లలందరికి ఫేవరెట్ నోబిత. సో మనం అయితే కేక్ కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఏంటి ఒక కేక్ అలా 2 కేకులు అయినాయి అని చూస్తున్నారా, ఇది కూడా సడన్ గా సర్ప్రైజ్ అండి. వాళ్ళ బాబు వాళ్ళ అంకుల్ తీసుకొచ్చారు, సో అది కూడా తెలియలేదు, తెస్తారన్న విషయం తెలీదు. సో 2 కేకులు అయిపోయినాయి, ఇప్పుడు 2 కేకులు కట్ చేయాలంటే ఎంత ఆనందం వచ్చేసిందో మా వాడికి. అలాగే మా చిన్నగాడు ఏం చేస్తున్నాడు అనుకున్నారు, అప్పుడే పడుకున్నాడండి, ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇది కేక్ కటింగ్ అని చెప్పి ఫాస్ట్ గా లేపేసాము, పాపం లేచాడు అలాగే, అది కూడా నిద్ర మత్తులో ఉన్నాడు, ఇంకా ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాడు, గోలగోలు చేయడానికి పాపం రెడీగా లేడు. బట్ కేక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇంకా గోల్ స్టార్ట్ చేశాడు వీడు కూడా, ఆ నిద్ర అంతా పోగొట్టుకుని. వచ్చింది మళ్ళీ మళ్ళీ మ్యాజిక్ క్యాండిల్స్ మళ్ళీ వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అయ్యో 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 అ
అందరు కవర్ అవుతున్నారు. ఎవరున్నారు మొత్తం చూపించేసాను కదా, ఇదిగోండి ఫొటోస్ కూడా పెట్టేస్తున్నాను, లాస్ట్ లో ఒకసారి యాడ్ చేస్తున్నాను. అదిగో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండ్ అమ్మ మమ్మీ డాడీ మా అంచు గారు, అలాగే మా ఫ్యామిలీ ఫోటో విత్ అంచు అండ్ మా బ్రదర్ అనమాట. సో వీళ్ళందరివి సింగిల్ సింగిల్ కూడా పెట్టేస్తున్నాను, మా అక్క వాళ్ళ పాప మా పాపే. సో ఈ ఫొటోస్ అయిపోయాక ఇంకా ఇక్కడ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే ప్రోగ్రామ్ కి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ డెకరేషన్ చూసారా, వినాయకుని పెట్టింది సాయంత్రం ఇప్పుడు చూపించలేదు కదా, ఆల్రెడీ మార్నింగ్ అయితే వ్లాగ్ చూపించాను, సాయంత్రం కూడా ఇలా వచ్చేసాము, ఆ డెకరేషన్ మొత్తం చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి మా మమ్మీ నేను వెళ్ళామన్నమాట, మా హస్బెండ్ మా చిన్నగారు కూడా వచ్చారు. మన ప్రోగ్రామ్ అన్నప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ వేసుకురావాలి కదా అన్నట్టు నేనైతే తీసుకుని వచ్చాను. ఇంకా ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయినాయి, మా కోలాటం కూడా స్టార్ట్ అయింది. ఇలా మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్ గా ఉన్నాం కదా. అలాగే మేము డాన్స్ కి ప్రిపేర్ అయింది మెడ్లీ అండి, దానికి ఒక 3-4 సాంగ్స్ యాడ్ చేసుకున్నాం, సారీ 5 సాంగ్స్ యాడ్ చేసాము. ఆ 5 సాంగ్స్ మొత్తం మిక్స్డ్ అన్నమాట, అన్ని చేసాము బట్ మీకు అన్ని చూపించడానికి ట్రై చేస్తాను. నాకు ఇది కాపీరైట్ రాకపోతే చాలండి, కాపీరైట్ వస్తే మళ్ళీ మొత్తం తీసేయడమే. అందుకని మొత్తం అసలు ఏమి సాంగ్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు, ఐ మీన్ సాంగ్ ఏంటి అని తెలియడానికి మాత్రం చిన్న బిట్ అయితే యాడ్ చేస్తాను. మాక్సిమం సాంగ్స్ అయితే చాలా మంచి సాంగ్స్ చేశామండి కోలాటమి. నాకు ఈ కోలాటం సాంగ్స్ ఎలా పెట్టాలనేది తెలియదండి, చాలా మంది పెడతా ఉంటారు కదా, అది ఎవరికన్నా ఒకవేళ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఏమన్నా ఐడియా ఉంటే కోలాటం ఫుల్ సాంగ్స్ పెట్టడం అనేది ఐడియా ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎలా ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం సాంగ్ మొత్తం నేను సాంగ్ మొత్తం వేస్తున్నామండి, ఆ సాంగ్ ఒకవేళ అప్లోడ్ చేద్దామంటే కాపీరైట్ క్లైమ్ అనేవి వస్తాయి, అలాగే మనం పర్లేదు అని చెప్పి పెడితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, ఇవన్నీ ఎందుకు గోలని చెప్పి. సాంగ్ అనేది ఏంటి అని తెలియడానికి మాత్రం చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అలాగే మేము ఏమేం సాంగ్స్ వేసామనేది ప్రజెంట్ మొత్తం చూపిస్తానండి, బట్ ఫుల్ గా పెడతానని మాత్రం గ్యారంటీ లేదు. సాంగ్స్ అయితే అన్ని పెడతాను, 3-4 సాంగ్లు వేసాం అవన్నీ కంప్లీట్ గా పెడతాను.
కానీ సాంగ్ తెలియడానికి మాత్రం చిన్నది ఆడియో అయితే యాడ్ చేస్తాను. ఇలా వినాయక చవితి వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ అయితే కంపల్సరీగా చేసుకుంటామండి. ఎవ్రీ ఇయర్ అయితే ఉంటాయి, కోలాటం అనేది కంపల్సరీగా చేస్తాము. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం కొత్తగా మేమైతే ఈ సాంగ్ అంటే డాన్స్ కి ఒక సెపరేట్ సాంగ్స్ ఎంచుకొని మెడ్లీ అనేది పర్ఫామ్ చేశాము. చాలా బాగున్నాయండి సాంగ్స్, కూడా మంచి ఊపున్న సాంగ్స్ అన్నమాట. సో ఈసారి మాకు ఇలా కుదిరింది అనమాట. ఒక 1 వీక్ బిఫోర్ అనుకున్నామండి, అండ్ శారీస్ కూడా అలాగే ట్రై చేసాము. అందరికి ఒకేలాంటి శారీస్ కావాలి, ప్లస్ బాందిని స్టైల్లోనే ఉండాలి అని చెప్పి ఒకసారి అయితే వన్ టౌన్ కూడా వెళ్ళొచ్చాము. ఇగోండి ఈ శారీస్ తీసుకున్నాం. అందరూ డిఫరెంట్ కలర్స్ అండి, ఒక్కళ్ళకి ఒకటి కూడా మ్యాచ్ అవ్వదు. ఐ మీన్ సేమ్ శారీస్ అయితే కాదు, ప్రతి దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలా 12 కలర్స్ అయితే తెచ్చేసుకున్నాము. ఇది కూడా మా పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది మాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. అందరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేశారండి, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు, అందరు అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ వయసులో కూడా అలా వేయడం అంటే ఏజ్ ఎక్కువ అని కాదండి, ఏజ్ లిమిటే కాదు ఇది అసలు. బట్ అందరు వేయడం కూడా కరెక్ట్ టైం కి అన్ని గుర్తు పెట్టుకుని వేయడం కూడా చాలా లక్కే కదా. ఇలా మెడ్లీలో ఇదొక సాంగ్, గోపాల గోపాల మూవీలో ఉంచి ఈ సాంగ్ ని పర్ఫామ్ చేశాము. ఇక్కడ బిందులు ఉన్నాయి కదండి, మామూలుగా అయితే అక్కడ కుండలు పెట్టాలి, కుండలు అయితే మా చేతుల్లో కింద పడి ఎన్నో పగిలిపోతాయి అని చెప్పి మేమైతే బిందులు తీసుకున్నాము. దాన్ని కూడా డెకరేట్ చేపించాము, చక్కగా కుందన్స్ అవన్నీ అంటించి పెయింట్ లేపించి చక్కగా రెడీ చేసుకున్నాం అనమాట. ఇదంతా 1 డేలో రెడీ చేసేసుకున్నామండి. 1 డేమో షాపింగ్ చేసేసాం, 1 డేలో అన్ని రెడీ చేసేసుకున్నాము. ఇంకా బ్లౌజులు అంటారా, 2 డేస్ టైం ఉంది, సో 2 డేస్ లో స్టిచ్ చేసేవాళ్ళు ఉంటే కుట్టించేసుకున్నాము. ఇదిగోండి ఇంకా పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది మాది. ఇదో స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో వేయడం మానేసి ఇప్పుడు ఈ టైంలో వేస్తున్నామంటే మాకే నవ్వొచ్చింది అనమాట. బట్ ఎనీవే మేమైతే డాన్స్ అయితే ఇరగ తీసేసామని చెప్పుకోవాలి. అందరం బాగా చేసామండి, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు తక్కువేం కాదు, అందరు బాగా చేసాము. సో ఈ డాన్స్ అనేది ఎలా ఉంది, మా కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి, మీకు ఎలా అనిపించింది అనేది. సాంగ్ మొత్తం అయితే కంపల్సరిగా షూట్ చేసి పెడతాను, మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్లు ఇస్తే ఇవ్వచ్చు అంటే స్టెప్ స్టెప్ కి. ప్రజెంట్ అయితే ఈ రోజు ప్రోగ్రామ్ అయితే మా కోలాటం అండ్ డాన్స్ అండి ఈ ప్రోగ్రాము. అలాగే వేరే వాళ్ళు కూడా వేస్తారు అన్నారు, సో వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అప్పటికే చాలా టైం అయిపోయిందండి, 7:30 అయ్యింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా 6:30 స్టార్ట్ అయ్యానని చెప్పి. సో మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయింది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ మా కోసం టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ స్టేజ్ ఉంటుందండి, ఆ కార్పెట్స్ వేసిన ప్లేస్ లో స్టేజ్ అయితే ఉంటుంది. బట్ ఇంతమంది ఉన్నాం కదా, 8 మెంబర్స్ కి కరెక్ట్ స్టేజ్ అయితే ఉండదని చెప్పి, ఐ మీన్ స్టేజ్ చిన్నదండి మేమందరం పడిపోతాం అని చెప్పి స్టేజ్ అయితే తీపిచ్చేసి ప్రజెంట్ జస్ట్ కార్పెట్స్ వరకు వేసాము. రేపటి నుంచి మళ్ళీ స్టేజ్ వచ్చేస్తుంది, సో ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. అంటే డే ఎవ్రీ డే లో ఏమేం ప్రోగ్రామ్స్ జరిగినాయి అనేది మీతో అయితే నేను షేర్ చేస్తాను. కమింగ్ బ్లాగ్స్ లో అన్ని అవేనండి. చక్కగా చాలా నీట్ గా ప్రజెంట్ చేశాము, మేము సాంగ్ చేయడం కూడా అలాగే ఉంది. అలాగే రోజు పర్ఫార్మెన్స్ ఉంటాయి కంపల్సరిగా, ఏ ఒక్క ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి. నేనైతే డైలీ బ్లాగ్స్ అయితే పెడతానండి, అంటే అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే పెడతాను. బట్ కొంచెం గ్యాప్ అయితే ఇస్తా ఉంటాను, ఎందుకంటే నాకు ఎడిట్ చేసే టైం ఉండట్లా, అలాగే పోస్ట్ చేసే టైం ఉండట్లా, అలాగే నా ఫోన్ అయితే స్టోరేజ్ కూడా ఉండట్లేదు అనమాట. సో మా బుజ్జిగాడు మా హస్బెండ్ కూడా వచ్చారు, వాళ్ళైతే టిఫిన్ సెక్షన్ లో ఉన్నారు. మా చిన్ను గారు చూడండి చక్కగా అందరికి వడ్డిస్తున్నాడు. ఇలాంటి విషయాల్లో ముందుంటాడు, తినడంలో వెనకుంటాడు కానీ పెట్టడంలో మాత్రం బాగా ముందుంటాడండి, అన్నిటికీ పెట్టే గొడవే మా బుజ్జిగాడిది. సో ఇక్కడైతే పెట్టేస్తున్నాడు మా టిఫిన్ సెక్షన్ అండి ఇదంతా. ఒక పక్కనేమో
ప్రోగ్రామ్ జరుగుతుంది, కూచిపూడి డాన్స్ అవి జరుగుతున్నాయి. ఇవి ఎవ్రీడే ఉంటాయండి, కంపల్సరీగా 1 వీక్ ప్రోగ్రామ్ అనమాట ఇదంతా. సో అవన్నీ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది డైలీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నేను అంటే ఆ రోజేనా కాదా అని మీకు డౌట్ రావచ్చు, అందుకే చూడండి నేనైతే నెక్స్ట్ డే వ్లాగ్ అని చెప్పి ఇది పెడుతున్నాను. ఇదిగోండి నా డ్రెస్ చూసి మీరు చెప్పచ్చు, అంటే నేనే తీసానా లేదా అనేది కూడా కొంతమంది డౌట్స్ వస్తాయి. నేనే వెళ్ళానా లేదా అనేది ఊరికే ఏదన్నా వ్లాగ్ పెట్టేస్తుంది, ఏదో వీడియో పెట్టేస్తుంది అనుకుంటారు. అందుకే నేను వెళ్ళిందే కాబట్టి నన్ను కూడా తీసుకొని మీకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు అయితే కూచిపూడి డాన్స్ అండి, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. అది కూడా కంటిన్యూ చేసి పెట్టేస్తున్నాను. ఇవ్వండి కూచిపూడి డాన్సులు ఒకళ్ళే కాదు, చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరు వేస్తా ఉన్నారు. చాలా నీట్ గా వేశారండి, అసలు పిల్లలు చూస్తేనే చాలా ముద్దుగా ఉన్నారు చూడండి. నెక్స్ట్ డే వ్లాగ్ అండి, ఇలా 7 డేస్ అని చెప్పాను కదా. ఒక రోజైతే మాది, నెక్స్ట్ వీళ్ళు కూచిపూడి, నెక్స్ట్ ఏమో సింగింగ్ ఉంది, సింగింగ్ ది 1 డే పెట్టారు. అలాగే ఈ రోజు వచ్చేసరికి 4th డే వచ్చేసరికి తబలాది, మ్యూజిక్, డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అదొక రోజు పెట్టారు ఆర్కెస్ట్రా అనమాట. సో మొత్తం 4 డేస్ ఇది చెప్తున్నానండి. అన్ని అప్లోడ్ చేయడం అన్నా సరే మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను ఈ వ్లాగ్ లోనే కంటిన్యూ చేసేస్తున్నాను. సో మన టిఫిన్ సెక్షన్స్ కి అయితే వచ్చేసాము. టిఫిన్స్ అయితే రోజుకు ఒక వెరైటీ అండి, అంటే ఒకసారి ఇడ్లీ, దోశ, చపాతి, పులిహోర, దద్దోజనం అండ్ బిర్యానీ. బిర్యానీ అంటే పలావ్ లేండి, వెజ్ కదా అన్ని పెట్టేది. సో పలావ్, అలాగే గారెలు, పునుగు, ఉప్మా. ఇప్పుడు మేము ఇప్పుడు దాకా టేస్ట్ చేసినవి అయితే ఇవండి. సో ఇవన్నీ రకాలు పెడుతున్నారనమాట. అందులో పెట్టేవాళ్ళు మా వాళ్ళు ముందుంటారు. ఇంకా ఈ డాన్స్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అవ్వొచ్చింది, అందరూ ఇంకా టిఫిన్ సెక్షన్స్ కి వచ్చేసారు. సో నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా ఇది కంప్లీట్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోదాంలే అన్న ఇదిలో ఉన్నాము. అలాగే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే పెడతానండి, ఎందుకంటే మేము ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం కాబట్టి. సో మా పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. అలాగే ఇంకొక సాంగ్ కూడా కంప్లీట్ గా వేస్తామండి, నిమజ్జనం రోజు కూడా ఫుల్ జోష్ ఉంటుంది. సో ఆ వ్లాగ్ కూడా త్వరలోనే పెట్టేస్తాను. ఇదండి ఈ రోజు వ్లాగ్. ఇంకా ఈ హడావుడి ఎప్పుడు ఉండేదే, మనం ఇలా పందిట్లో ఉన్నామంటే మనకు టైం తెలీదు. అలాగే వీడియో తీస్తున్నాను, సేపు తీస్తానే ఉంటాను నేను కూడా. ఇదండి ఈ రోజు వ్లాగ్, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి, మళ్ళీ కొత్త వీడియోతో మిమ్మల్ని